తాడేపల్లిలోని చైతన్య తపోవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, తపోవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివరాత్రి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? థ్యాంక్ యూ యామిని. రాజధాని ప్రాంతం అమరావతి పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి ఇదైతే ఒక చైతన్య తపోవన్ శివకేశవుల ఆశ్రమం చూస్తే కనుక ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలకు సర్వం సన్నద్ధమైనటువంటి పరిస్థితి. కొన్ని వేల మంది భక్తులు ఈ యొక్క ఆశ్రమానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి విశిష్టమైనటువంటి స్ఫటిక లింగానికి ఏదైతే పూజలు నిర్వహించి అభిషేకాలు కనులారా కాంచి ఏదైతే మహాశివరాత్రి శోభను ఆస్వాదించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూసినట్టయితే కనుక ఈరోజు తెల్లవారుజాము నుంచే గోపూజ గణపతి పూజతో ప్రారంభించి గోపూజ అనంతరము యొక్క స్ఫటిక లింగానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతము యొక్క మాతాజీ శివానంద సరస్వతి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతున్నటువంటి పరిస్థితి. 16 మంది ఎవరైతే యొక్క పండితులు ఎవరైతే యొక్క ఋషులు ఇక్కడకు చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 3 రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలను విశ్వశాంతిని కోరుతూ ఇక్కడ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ క్షణక్షణము కూడా భక్తుల సంఖ్య పెరిగేటటువంటి క్రమం ఈ రోజంతా కూడా ఉండేటటువంటిది. అలాగే ఈరోజు రాత్రి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణంతో కానివ్వండి అన్నీ కూడా కన్నుల పండుగగా నిర్వహించేటటువంటి క్రమంలో ఈ యొక్క ఆశ్రమానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే కనుక ఇతర వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక వేత్తలకు సంబంధించి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనము ఇది ఈ చైతన్య తపోవన ఆశ్రమం అనేటటువంటిది తాడేపల్లిలో ఉన్నటువంటి ఏదైతే కొండ కొనల మధ్య ఇదొక మంచి వాతావరణంలో ఏర్పడినటువంటి నిర్మించినటువంటిది. ఇక్కడ అతి పెద్ద పరమశివుడి విగ్రహం అనేటటువంటిది ఈ ప్రాంతం రాజధాని ప్రాంతానికి వచ్చి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఆకర్షించేటటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటున్నటువంటి తీరుంది. అలాగే శివుడు మహాశివుని ఎదురుగా కూడా అతి పెద్ద నంది విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక సందర్శన కేంద్రం లాగా కూడా మనకి ఇక్కడ గోచరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క ఆశ్రమానికి సంబంధించి చూస్తే కనుక ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అంతా కూడా ఒక ఆధ్యాత్మిక సందర్శన కేంద్రంలాగే కనిపించేటటువంటిది ఉంటుంది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులంతా కూడా చేరుకొని ఇక్కడ ఒక ఈ అమరావతి ప్రాంతానికి వచ్చినటువంటి ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క చైతన్య శివకేశవుల తపోవన ఆశ్రమానికి వచ్చి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఈ 3 రోజుల పాటు నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు అన్ని విధాలుగా కూడా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేసేందుకు కూడా ఈ యొక్క ఆశ్రమ నిర్వాహకులు అంతా కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ వైపు చూసినప్పటికీ కూడా అంటే శివకేశవులకు సంబంధించినటువంటి యొక్క ఇక్కడ ప్రతిమలన్నీ కూడా అందరినీ భక్తులను ఆకట్టుకునేటటువంటి పరిస్థితులను ఇక్కడ అంతా కూడా స్పష్టంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇదైతే ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంలో మొదటగా గణపతి పూజ అనంతరం గోపూజ అనంతరము ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క స్థూపానికి ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి చైతన్య తపోవన లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా ఒక జెండా ఎగరవేస్తూ ఒక కాషాయపు జెండా దీని ద్వారా విశ్వశాంతిని భక్తులకు ప్రజలకు తెలియజేసేటటువంటి ఒక ఆనవాయితీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఒక జంతు కేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఇక జింకలు అలాగే గోవులను ఈ యొక్క కేంద్రంలో ఉంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మానవ సేవ మాధవ సేవ అనేటటువంటిది ప్రాణకోటికి సంబంధించి ఏదైతే అందరూ కూడా భక్తిభావంతో ఉండాలనేటటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క సందేశాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉండటంతో భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఈ ప్రాంతంలో ఒక భక్తి తన్మయత్వంలోతో పాటు ఏదైతే ఈ యొక్క జంతు ప్రేమను కూడా చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ గోవులకు పూజ చేసి జింకలకు మేత వేసి వాళ్ళు సేవా గుణాన్ని వాళ్ళ యొక్క ఏదైతే పెంపొందించుకునేందుకు కూడా ఒక అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూస్తే కనుక ఈ యొక్క తపోవన ఆశ్రమానికి సంబంధించి ఏ వైపుకు చూసినప్పటికీ కూడా ఇక్కడ మహాశివరాత్రి వేడుకలకు సర్వం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించేటటువంటి క్రమంలో మొదటగా ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షించేటటువంటిది స్ఫటిక లింగానికి సంబంధించింది. ఈరోజు ఉదయం
ఐదు గంటలకు మంగళధ్వని సుప్రపాతము గురువందనంతో ప్రారంభించినటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాలకు సంబంధించి శివధ్యానం అనేటటువంటిది ప్రధానంగా కూడా మాతాజీ స్వయంగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే 6 గంటల సమయం తర్వాత జ్యోతి ప్రజలంతా గణపతి పూజ గోపూజతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. పూజ్య శ్రీ శ్రీ సంత్ సదానంద స్వామి గారిచే కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకునేటటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. శుద్ధ స్ఫటికలింగానికి మహాన్యాస పూర్వకమైనటువంటి ఏకాదశ రుద్రాభిషేకాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగనున్నాయి. ఈ రోజు అంతా కూడా దాదాపుగా చూస్తే కనుక అర్ధరాత్రి వరకు కూడా జరిగేటటువంటి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక నృత్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అంతా కూడా భక్తులు ఇక్కడకు చేరుకునేటటువంటి భక్తులకు ఆధ్యాత్మిక కనువిందు చేసేటటువంటి నేపథ్యంలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి చూస్తే ప్రస్తుతం మనము ఈ యొక్క చైతన్య తపోవన శివకేశవుల ఆశ్రమం అనేటటువంటిది అమరావతి ప్రాంతంలోని చాలా అందరినీ కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆకట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క స్వామీజీలు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ యొక్క 3 రోజుల పాటు నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేటటువంటి నేపథ్యంలో స్వామీజీ ఇక్కడికి వచ్చినటువంటి స్వామీజీ వీళ్ళు Prime 9 News ద్వారా ఏ విధంగా ప్రజలకు సందేశాన్ని ఇస్తారనేటటువంటిది కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. సంత సదానంద స్వామి వారితో మనము మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాము. స్వామి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? ఓం నమ శివాయ. హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ మాతాజీ కట్టిన ఈ ఆశ్రమము మాకు చాలా నచ్చి వారి ఆహ్వానం మేరకు మేము రుద్రప్రయాగ్ కేదార్నాథ్ దగ్గర నుంచి వస్తున్నాము. మహాశివరాత్రి మన భారతదేశమే కాదు, భారతీయులు హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ పాటించే ఒక ఉత్తమమైనటువంటి అద్భుతమైనటువంటి రాత్రి. పండుగలు ఏదైనా పగలపూట పూజలు చేసేస్తాం, రాత్రి పడుకుంటాం. నవరాత్రులు అంటాం, పగలే పూజలు, రాత్రి ఉండవు. అలాంటిది ఇక్కడ జాగరణమని చేసి పూజ చేస్తాం. ఆ చేసేటప్పుడు మాలాంటి సాధుసంతులు పీఠాధిపతులు కోరుకునేది సమస్త లోక కళ్యాణం, రాష్ట్ర కళ్యాణం, దేశ కళ్యాణం, అందరూ బాగుండాలనే ఒక సత్సంకల్పం పెట్టుకొని ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. మాలాంటి సన్యాసులు అటువంటి వాటిలో పాల్గొని మా తరఫున ఆ పరమాత్మని ప్రార్థించి సర్వే జనాం సుఖినో భవంతు, లోకా సమస్తాన్ని సుఖినో భవంతు అన్న భావనతో ఉంటాం. జై శ్రీరామ్. ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఈరోజు వచ్చేటటువంటి భక్తులకు, అలాగే Prime 9 News ద్వారా చూసేటటువంటి భక్తులందరికీ కూడా స్వామీజీ Prime 9 ద్వారా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి చైతన్య శివకేశవుల తపోవన ఆశ్రమంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి తాజా సమాచారం. యామిని, ఓవర్ టు స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ వేణు.